జమ్మికుంట పట్టణంలో 6 కిలోల గంజాయి పట్టివేత పట్టుకున్న స్పెషల్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు మహిళల్ని చాకచక్యంగా పట్టుకున్న ఎక్సైజ్ సిఐకే నాగేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ మోసిన్, కానిస్టేబుల్లు కుమార్, కమలాకర్, ఖాసిం బి బృందం. మాకు ఉన్న వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈరోజు ఉదయం ఈ కొత్తపల్లి జబ్బుకుంట కొత్తపల్లి ఏరియాలో ఎండి ఫర్మా ఆమె ఉప్పల గ్రామానికి చెందిన ఆమె మాకు 243 గ్రాములు గంజాయితో పట్టుబడింది. తదుపరి విచారణ జరిగిన నిమిత్తం ఆమెను షమీమ్ అన్న జమ్మికుంటలో కొత్తపల్లి ఉన్న వ్యక్తి దగ్గర 6 కిలోల 123 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని మీద విచారణ జరుగుతుంది. నిందితుల్ని మన స్థానిక ఎక్సైజ్ స్టేషన్కి అప్పచెప్పడం జరుగుతుంది. నేను రిమాండ్ చేస్తారు. తదుపరి విచారణ జరుగుతుంది. ఎంత విలువైనటువంటి దాదాపు 2 లక్షల రూపాయలు విలువ ఉండొచ్చు మార్కెట్లో. ఒక కిలోకి అంటే గవర్నమెంట్ ఇచ్చింది 25,000 రూపాయలు ఇచ్చింది కిలోకి. ఇది 6 కిలోల 6.5 కిలోల దగ్గరగా ఉన్నది. ఇన్ఫర్మేషన్ చెకింగ్లో మాకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం మాకున్న ఎక్సైజ్ హై లెవెల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయడం జరిగింది. దీంట్లో తదుపరి ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇంకా దీనికి సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సమాచారాన్ని మాకు అందించవలసిందిగా కోరుచున్నాం. మాకు నిన్న నుంచి జరుగుతున్న విషయం తీసుకుని దాన్ని ఎంక్వైర్ చేస్తూ చేస్తుంటే ఈరోజు మాకు డిటెక్ట్ అయింది, కేసు డిటెక్ట్ అయింది. ఈరోజుకి ఇంటి దగ్గర దొరికింది సార్? ఒక వెహికల్ మాకు వచ్చిన సమాచారం వరకు మేము వెయిట్ చేస్తూ ఉంటే ఒక మహిళ తీసుకొస్తుండగా ఆమె దగ్గర చిన్న ప్యాకెట్ 200 గ్రాములు ఉప్పల ప్రాంతంలో, అదే మన కొత్తపల్లి గ్రామం దొరికితే అప్పుడు అక్యూజ్డ్ ఎవరైతే సమయం ఉన్నదో ఆమె ఇంట్లో దొరికింది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.